నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా కార్మిక దినోత్సవం వేడుకలు. ఎర్ర పతాకాన్ని ఎగురవేసిన కార్మిక సంఘాలు. ఈ నెల 5వ తేదీన తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి. ముస్లిం సోదరులకు రంజాన్ తోహఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దొరబాబు. స్వచ్ఛంద సేవా సంస్థలు సేవానిరతి కలిగి ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కరుణకుమార్. వార్తల్లోని వివరాలు. శ్రామిక జీవన సౌదానికి సమానం ఏదీ లేదు. సమాజ స్థితిగతిని, పురోగతిని శాసించేది కార్మిక వర్గమే. పెట్టుబడిదారుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఎదురుడి గలం విప్పి సాధించిన విజయాల పండగే మేడే. కార్మిక కర్షకలోకం సంతోషంగా సగర్వంగా జరుపుకునే ఎర్ర పండుగ మేడేను ఆదివారం కార్మిక వర్గాలు ఘనంగా జరుపుకున్నాయి. పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. మేడే దీన్ని కార్మిక దినోత్సవంగా కూడా పిలుస్తారు. కార్మిక వర్గం పెట్టుబడిదారులపై చేసిన తిరుగుబాటుతో సాధించిన విజయం మేడే. కార్మిక కర్షక వర్గం బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన రోజు కూడా. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం సగర్వంగా మేడేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 135 సంవత్సరాల చరిత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మేడేను చిత్తూరు జిల్లాలోని కార్మిక సంఘాలు, కర్షకులు ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఎర్ర జెండాలను ఎగురవేసి మేడేను వేడుకగా జరుపుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ట్రేడ్ యూనియన్లు సామాజిక దూరం పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు. మేడేను ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు ప్రసంగించారు. కార్మిక దినోత్సవం వేడుకలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. 136వ మేడే సందర్భంగా పార్టీ నేతలు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, పని గంటల కోసం శ్రమదోపిడిపై కార్మిక వర్గం తిరుగుబాటు చేసిన రోజు మేడే అని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలపై దేశంలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన కూలీలను, కార్మికులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 136 సంవత్సరాల అనంతరం కార్మికుల హక్కుల కోసం మరో తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడేను పురస్కరించుకుని చిత్తూరు నగరంలో ఏఐటీసీ అనుబంధ సంఘాలు మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా, కార్మిక దినోత్సవాల సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 2DPO వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క కార్మికుల యొక్క చరిత్ర తెలుసుకుంటే మేడేని చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. 1886 సంవత్సరంలో అమెరికా చికాగో నగరం షా మార్కెట్లో వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికులు వారి యొక్క హక్కుల కోసం, పని గంటల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ కార్మికుల్ని, ఈ యొక్క పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. కాల్చిన, నెత్తురు బారిన వాళ్ళు వారి యొక్క పోరాటాన్ని ఆపకుండా తన యొక్క సత్తితో తడిపినటువంటి జెండానే ఎర్ర జెండా తప్ప కలర్ కోసం పెట్టుకున్నట్టు జెండా కాదు. త్యాగాలతో, బలిదానాలతో చనిపోయినటువంటి త్యాగాలతో కూడినటువంటి ఎర్ర జెండా. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 26 జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. శానిటేషన్స్ ఈ చిత్తూరు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. శానిటేషన్స్ అపోలో హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి జీతాలు సక్రమంగా రాలేదు. వీళ్ళ మీద గవర్నమెంట్ మీద అడిగితే అపోలో వాళ్ళు చెప్తారు, అపోలో మీద అడిగితే గవర్నమెంట్ చెప్తారు. ఇది క్లారిటీగా రావాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క వచ్చినప్పటి నుంచి, చేరినప్పటి నుంచి పిఎఫ్, ఈఎస్ఐ ఇంపార్టెంటు. ఒక వర్కర్స్కి పిఎఫ్, ఈఎస్ఐ వర్కర్స్కి ఇంపార్టెంటు. అది రావాల్సిందిగా కోరుతున్నాము. కార్మిక దినోత్సవ వేడుకలు ఆర్టీసీ 2DPO ఆవరణంలో ఘనంగా జరిగింది. ఆర్టీసీ కార్మికులు కార్మిక పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు కార్మిక సంఘాలు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ సిఐ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం కడు శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెచ్చబాబు సిఐ అతని యొక్క కక్షపూరితంగా వివక్షత చూపిస్తున్నారు. ఒక వర్గానికి ఒకటి, ఇంకొక వర్గానికి ఒకటి చూపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
సిఐ గారు మీరు లాంగ్ స్టాండర్డ్ ఉన్నారు, డిఎం గారు అతని యొక్క హిస్టరీని పరిశీలించి వెంటనే ఆయన బదిలీ చేయాలా, కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏటీసీ నాయకత్వంలో ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక్కడైతే చిత్తూరుపోతే మా సీఏ గారు యొక్క నిరంకుశమైన తట్టుకోలేకపోతున్న వర్కర్లు అయితే ఈరోజు ఏడీసీ షబ్లింగ్ కూడా జరిగింది. డిఎం గారికి మేము ఈ విషయంగా మాట్లాడినా కూడా డిఎం గారు కూడా పెడ చెవిన పెట్టు, అసోసియేషన్ మన నాయకుల మాటలు ఎక్కడ వినకుండా ఆ సీఏ గారు ఒకే ఒక మాటలతో దీన్ని ఆయనకి కావాల్సిన కొంతమంది మాత్రమే కావాల్సినట్టు పెట్టుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా అనేది జరిగారు. కాబట్టి ఈ విషయంగా మేము పదే పదే మాట్లాడినా కూడా మాకు ఈయన నాకు ఎక్కడ సంప్రదించారు. కాబట్టి మేము ఈ సీఏ గారు వెంటనే ఈ చిత్తూరుకు బదిలీ చేయాలని, అవసరమైతే మేము ఈ విషయమై మేము కలెక్టర్ గారు మేము ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఫీడ్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆదివారం కార్మిక పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఓంశక్తి భక్తుల సంఘం అధ్యక్షురాలు సరితా శంకర్ బాబు మాట్లాడుతూ 136 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం డిమాండ్ చేస్తూ కార్మికులు నిర్వహించిన ప్రదర్శనపై అమెరికా ప్రభుత్వం పోలీసులతో జరిపిన కాల్పుల్లో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం జరుపుకునే దినోత్సవమే మేడే అని పేర్కొన్నారు. ఎందరో ప్రాణాలు త్యాగం చేసి పోరాడి సాధించిన హక్కులను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు మణి, గోపీనాథ్, సత్యమూర్తి, ఆర్ముగం రెడ్డి, వెంకటేష్, బాబునాయుడు, పైని, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు సిపిఐ నాయకులైనటువంటి నాగరాజు గారికి, రెడ్డన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్మికుల కోసం జయాపజయాలకు అతీతంగా కార్మికుల హక్కుల పోరాటం కోసం మరియు సామాన్యమైనటువంటి ప్రజల కోసం కూడా తమ పోరాటం సాగిస్తున్నటువంటి సిపిఐ నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్మికుల హక్కుల పోరాటం కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేసిన రోజున కాబట్టి ఈరోజు కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి కార్మికుల అందరి అమరవీరులందరికీ జోహార్లు తెలియజేసుకుంటాను. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, ఓంశక్తి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5న తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా టీటీడీఓ జవహర్ రెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. శంకుస్థాపనతో పాటు బోర్డు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 వార్డులను ఇక్కడ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి గ్రహణ మొర్రి వినికిడికి సంబంధించిన చిన్నపిల్లల వార్డులను పరిశీలించారు. టీటీడీఓ, జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం, విద్యా కానుక బహిరంగ సభ ఏర్పాటు, పోలీస్ భద్రత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. వీరి పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, మెప్మా పీడీ రాధమ్మ, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సీతారామరెడ్డి, పోలీస్, రెవెన్యూ, టీటీడీ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనంద లోగిల్లో జరుపుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ దొరబాబు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు గ్రామీణ మండలం నరసింగరాయనపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు ఏడాదికి 2 సార్లు ప్రధాన పండుగలైన రంజాన్ బక్రీద్ పండుగకు రంజాన్ తోఫా అందించేవాళ్లని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ముస్లిం సోదరులకు పండుగ సమయాల్లో ఎలాంటి తోఫాలు అందజేయలేదని ఆరోపించారు. ముస్లింల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ముస్లింలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ షరీఫ్ నీలకంఠ నాయుడు, మోహన్ రాజ్, మనోహర్ నాయుడు, జాఫర్ షరీఫ్, మేషక్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మీకు ఎక్కడ కూడా ముందు హైదరాబాద్ చూసాను, ఎప్పుడు చూసినా ఆ గణేశుని మధ్య ఎప్పుడు పట్టుకొని నడుచుకొని పనిచేయిపోతారు. చంద్రబాబు నాయుడు రామారావు గారు ఎక్కడ ఏం అభ్యర్థి తెలియదు కాదు. ఆ విధంగా రేపు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే వేసవిరీత్యా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని సీనియర్ సివిల్ జడ్జి ఐ కరుణకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్తూరు గంగినేని పార్కు దొడ్డిపల్లె సర్కిల్ వద్ద మనం ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా ముందుగా శ్రమజీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు. అనంతరం జడ్జి మనం ఫౌండేషన్ ట్రస్ట్ సేవలను అభినందించారు. ప్రజల దాహార్తి తీర్చే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయని తెలిపారు. ఆయా మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు యుగంధర్, సభ్యులు ఢిల్లీ గణేష్, దిలీప్, జ్ఞానప్రకాష్, చకితప్రియ, జెమ్నీకాంత్, ప్రేమ్, సురేష్, తేజ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా మనం ఫౌండేషన్ స్థాపకుడైనటువంటి యుగంధర్ గారు ఆ టీం చెప్పినట్టుగా ఒకళ్ళకే అయితే స్ట్రెంగ్త్ ఉండదు, 5 వేళ్ళు కలిపితేనే కొడితే దానికి బలం వస్తుంది. కాబట్టి అందరం కలిసి పనిచేయాలి. ఈ మానవ సమాజాన్ని ఒక మంచి సమాజంగా మార్చడానికి మీలాంటి వాళ్ళంతా కూడా కృషి చేయడం ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ సమ్మర్లో వాటర్ అన్నది కామన్గా అవసరం అవుతుంది. అఫ్కోర్స్ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి, కానీ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కానీ కొండలో నీళ్లు దొరకదు. కొండలో నీళ్లు తాగితే ఏంటంటే కొండలో అది ఇట్స్ మేడ్ ఆఫ్ వాటర్, అంటే ఆ మట్టితో చేసే దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాటర్లో యాడ్ అయ్యి మనకి డీహైడ్రేషన్ పర్సంటేజ్ బాడీలో ఎక్కువ అవ్వకుండా అది కాపాడుతుంది. కాబట్టి కొండలో నీళ్లు ప్రతి వాళ్ళు ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో వాటర్ తాగకూడదు. యాక్చువల్గా రిఫ్రిజిరేటర్లో వాటర్ తాగితే బాడీలో ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి న్యాచురల్గా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ కుండలోని వాటర్ అన్నది చాలా బెస్ట్. ఈ రోజున ఏంటంటే సమాజం లేటెస్ట్ సిరామిక్ నుంచి మళ్ళీ మనం అనాది కాలం పాత పూర్వకాలంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ పూర్వకాలంలో ఏంటంటే మట్టి కుండల్లో మట్టి పాత్రల్లో మనం తినడం అన్నది ఒక మంచి ఆరోగ్యానికి సూచనని మనం తెలుసుకున్నాం. కమల్ హాసన్ గారు ఫేమస్ సీనియర్, ఆయన మట్టి పాత్రల్లోనే తింటాడు. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. సుందరరాజపురంలోని విజయం సిబిఎస్ఈ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం శనివారం పాఠశాల ప్రాంగణంలో ఆడంబరంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై తమ పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలా వాటి వినియోగంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక నైపుణ్యత కలిగి ఉంటారని, దానిని వెలికితీసి వారిని అభివృద్ధి చేయడంలో గురువులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు. ఈ నవ సమాజంలో ప్రతి విద్యార్థికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని ఛేదించడానికి విజయం సిబిఎస్ఈ స్కూల్ పునాదిని కల్పిస్తుందని తెలిపారు. మరొక విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎస్బీఐ మేనేజర్ పూతలపట్టు దామోదరం మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువుల్లో తమ పిల్లలపై ఒత్తిడి కలిగించకుండా ఉండాలని తెలిపారు. అంతేకాక పిల్లలు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు అలవాటు చేసుకుని తమ ప్రతిభను కనపరచాలన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులు సూచించే మార్గాలను అనుసరించి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలని అన్నారు. ఈ వేడుకలలో సంస్థ అధినేత డాక్టర్ ఎం తేజోమూర్తి మాట్లాడుతూ ప్రథమంగా తల్లిదండ్రులు తమ విద్యా సంస్థలపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులలో విజ్ఞాన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా రానున్న విద్యా సంవత్సరం నుండి నూతన విద్యా విధానాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పథకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం శైలజామూర్తి సభకు పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులైన విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా పదవులు సాధించలేకపోవడం బాధాకరమని, ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణులు రాజ్యాధికారం సాధించడం కోసం ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి పేర్కొన్నారు. ఆదివారం తేనమండ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఆ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో 26 జిల్లాలకు కొత్తగా కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధి చెందాలంటే విశ్వబ్రాహ్మణులందరూ సంఘటితం కావాలని కోరారు. అలాగే రాబోయే రోజుల్లో రాజకీయ పదవులు అందుకోవడానికి విశ్వబ్రాహ్మణులు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు గోకవరపు శ్రీను, గుంటకోవిల బాలాచారి, ఉమాపతి ఆచారి, శ్రీమంతుల రామయ్య ఆచారి, కేరువాయి నీరజ, మయూరి సీతాపతి తదితరులు పాల్గొన్నారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం మనం తీసుకోవాల్సినటువంటి విధమైనటువంటి చర్యలన్నింటినీ కూడా మనం మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజున మన బాలాజీ జిల్లాగా, చిత్తూరు జిల్లాగా రెండు రకాలుగా మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వపు చిత్తూరు జిల్లా మారడం అనేది మనం చూసాము. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో కూడా విడివిడిగా కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇక్కడ చిత్తూరు జిల్లా యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం సమావేశం పత్రం ఇక్కడ జరిగింది. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి ఇక్కడ నిర్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ఇక్కడ మీ బ్రహ్మగారు కట్టండి అనేసి మీరు తెలియజేసినారు. మేము కమిటీగా ఏర్పడి ఇక్కడ మేము అందరూ చాలా కొంచెం డబ్బు వేసుకొని భువనేశ్వర మాత్రం డెవలప్ చేసుకుని వచ్చినాము. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ కుంభాభిషేకమైన 40 రోజులు కరెక్ట్గా ఇక్కడ ఎదురుగా ఉన్న మర్రిమానులో స్వామివారు ప్రత్యక్షంగా వెలిసారు. 40 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలిసి విద్యార్థి దశ తీపి గుర్తులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రహణంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల 1981-82 పూర్వ విద్యార్థులు ఆదివారం చిత్తూరులో ఓ హోటల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయంగా తమ సంతోషాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు నేర్పిన గురువులు రామూర్తి నాయుడు, పద్మనాభం నాయుడు, సరస్వతులను ఘనంగా సత్కరించి వారి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రామూర్తి నాయుడు మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత తమ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆహ్వానించడం అభినందనీయమని, తమ ఆశీస్సులు విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఉగ్రాణంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుని 40 సంవత్సరాల తర్వాత 65 మంది ఒకే చోట కలిసి తమకు విద్య నేర్పిన గురువులను కలుసుకోవడం ఎంతో ఆత్మసంతృప్తి ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువరాజులు, పురుషోత్తం, రమాకాంత్, ధనంజయ, అమర్నాథ్ రెడ్డి, విజయరెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా సేవాభావం ప్రతి వ్యక్తికి అలవాటు పడాలని శ్రీచక్ర సేవా సంఘం అధ్యక్షులు బి కోటీశ్వర మొదలియార్ పిలుపునిచ్చారు. స్థానిక పలంనేర్ రోడ్లోని కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా నిరుపేద ముస్లింలకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వంతో సేవాభావం ప్రతి మనిషిలో ఉన్నప్పుడే శాంతితో ఆ పరిధి పరిడవిల్లుతుందన్నారు. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ భారతావని విభిన్న సంస్కృతులకు ప్రతీకగా సోదర ప్రేమతో మనుగడ సాగించాలని ఆ క్రమంలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు తోటా గోవిందన్, జి భూపతి, ఎస్ దస్తగిరి, టిఎన్ మంజులాదేవి, ఎంఎం ఖాన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ తమిళ సినీ హీరో అజిత్ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ జన్మదిన వేడుకలు చిత్తూరు నగరంలో ఆయన అభిమాన సంఘం నాయకులు వీరం వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీఆర్ సర్కిల్ వద్ద కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. ఆపై గంగంపల్లెలోని ఓ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగప్రసాద్, తేజ, తరుణ్, కుమార్, పుష్పరాజ్, జయ, ఇంద్రప్రకాష్, సింసన్, అప్పు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హరివిల్లు లలిత కళావేదిక దశమ వార్షికోత్సవం సోమవారం సాయంత్రం స్థానిక ఎల్జీబీ టవర్స్ లో ఘనంగా జరుగుతుందని హరివిల్లు లలిత కళావేదిక అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కళాకారులను ప్రతి ఏటా హరివిల్లు లలిత కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం అనాదిగా వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ దఫా దశమ వార్షికోత్సవం వేడుకల్లో ప్రముఖులకు సన్మానం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చిత్తూరు లలిత కళావేదిక ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం సాయంత్రము 5:30 గంటలకు ఎల్జీబీ టవర్స్ చిత్తూరు నందు దశమ వార్షికోత్సవము నిర్వహించబడును. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు గారు, తర్వాత గొప్ప శంకర రవి శంకర్ గారు, బడబాగ్ని శంకర్రాజు గారు అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము చేయదలిచాము. ఈ కార్యక్రమానికి సాహిత్య అభిమానులు, సాహిత్య అభిలాషులు అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా కార్మిక దినోత్సవం వేడుకలు, ఎర్ర పతాకాన్ని ఎగురవేసిన కార్మిక సంఘాలు. ఈ నెల 5వ తేదీన తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దొరబాబు. స్వచ్ఛంద సేవా సంస్థలు సేవానిరతి కలిగి ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కరుణకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.